తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం బంధువుల్లో ఏర్పడ్డ విభేదాలు పరిష్కరించడానికి విధిలేని పరిస్థితుల్లో మీరు మధ్యవర్తిత్వాన్ని వహించవలసి వస్తుంది. ఈ నేపథ్యంలో శుభకార్యానికి మీరు పెద్ద మనిషిగా వ్యవహరించవలసి వస్తుంది. ఇందువల్ల ప్రయోజనం లేకపోగా మీపైన అనవసరమైన నిందలు పడతాయి. కోర్టు వ్యవహారాలు, కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా ఉంటాయి. వివాదాస్పదమైన ఆస్తి కలిసి వస్తుంది. కొన్ని పైరవీలు లాభిస్తాయి. నిజాయితీ నిబద్ధత లేని వ్యక్తులతో ఇష్టం లేకపోయినా కలిసి పనిచేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. వర్గ సమీకరణ చేయడంలోనూ ముందుంటారు. స్త్రీ సంతానం పట్ల విశేషమైన శ్రద్ధ కనబరుస్తారు. సంతాన పురోగతి ఈ వారం చాలా బాగుంటుంది. అదేవిధంగా మకర రాశి వారికి లైట్ స్కై బ్లూ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద వెళ్లేటప్పుడు శుక్రవారం నాడు బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ములుగు.com ప్రేక్షకులకు ముఖ్యమైన మనవి, ఎన్నికల గురించి తెలియజేస్తున్నాను. తమిళనాడులో ఏఐడిఎంకే పార్టీ అధికారంలోకి వస్తుంది. జయలలిత జాతకం బాగుంది. ఆమెది పుప్పా నక్షత్రం, మిథున లగ్నం. ఎన్నికల్లో విజయం సాధిస్తారు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఇక పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ అధికారం కైవసం చేసుకుంటుంది. ఆమెది వృషభ లగ్నం, మీనరాశి. నడుస్తున్నటువంటి దశ అనుకూలంగా ఉంది కనుక ఆమె విజయం సాధించే అవకాశాలు చాలా స్పష్టంగానే ఉన్నాయి. ఇక అస్సాంలో కాంగ్రెస్ పార్టీ స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించే పరిస్థితి గోచరిస్తుంది. ఈ విషయాలన్నీ కూడా ముందుగా తెలియజేయటం వల్ల జ్యోతిష్ శాస్త్రం యొక్క గొప్పతనాన్ని లేకపోతే లోటుపాటని సవరించుకోవడానికి ఒక అవకాశంగా ఉంటుందని, జ్యోతిష్ శాస్త్రం అన్ని చెప్పగలదు అనేటువంటి విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని ఈ విషయాల్ని మీ ముందు ఉంచడం జరిగింది. జై మహాదేవ.